బాలకోట గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగం, పేదలకు వ్యతిరేకులు వీళ్ళు, నేను పేదల పక్షపాతిని, ఇన్ని లక్షల ఇల్లు ఇస్తున్నాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు కడుతున్నాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నానని చెప్పిన ప్రసంగం మొత్తం మీరు చూసే ఉంటారు. వాటిల్లో ఈ ఇళ్లకు సంబంధించి, ఇళ్ల స్థలాల గురించి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈయన వచ్చిన తర్వాత కొత్తగా చేసి ఏమున్నాయి అందులో? 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టారా ఇంతవరకు ఏమన్నా? ఆ ఇళ్ల స్థలాలు పెద్ద స్కామే కదా. ఈ టిడ్కో ఇల్లు గత ప్రభుత్వం కట్టిన వాటి 4 ఏళ్ళు ఆపి ఇప్పుడు ఇస్తూ ఈ పండగ చేసుకో, మంచిదే ఇవ్వడం మంచిదే, లేటుగానే ఇస్తున్నారు, కానీ ఈ హడావుడు ఏంటి అని. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు నమస్తే. నమస్తే సార్. 4 సంవత్సరాలుగా ఇదే టిట్కో ఇళ్ల మీద మీరు గాని నేను గాని పదే పదే గజ దొంగలు అందరు కలిసి, గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్లను ఇవ్వటానికి మీకు వచ్చిన మలబద్ధకం ఏంటి, బద్ధకం ఏంటని ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తుంటే, ఇప్పుడు కదిలి టిట్కో ఇల్లు ఇస్తూ నేను పేదలకు ఇస్తున్నానని చెప్తున్నారు. ఈ టిట్కో ఇళ్ల క్రెడిట్ గోస్ టు ఏబిఎన్ ఛానల్లో పదే పదే మనలాంటి మేధావులు పదే పదే మాట్లాడబట్టే ప్రజల తరఫున మహానుభావుడు తన రంగులు వేసుకునే సరే టిట్కో ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ గుడివాడ క్యాసినో హీరో క్యాసినో నాయకుడు కొడాలి నాని గారి సమక్షంలో జరిగిన టిట్కో ఇళ్ల మీటింగ్ అన్ని బూతులే, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క రూపాయితో టిట్కో ఇల్లు ఇస్తున్నానని చెప్పాడు, పచ్చి బూతు మాట. 300 చదరపు గజాలకి, 400 చదరపు గజాలకి, 360 చదరపు గజాలకి ప్రజలు 50,00,000 రూపాయలు గత ప్రభుత్వ హయాంలోనే కట్టారు. వాళ్ళు కట్టారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తీసుకుంటుంటే పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్రం అంతా అబద్ధాలు చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాడు ముఖ్యమంత్రి గారు, 30,60,000 ఇళ్ల పట్టాలు నేను ఇచ్చాను, గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు. ఎలా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అని మేము అడుగుతున్నాం. 30,60,000 ఇళ్ల పట్టాలను ఎలా ఇచ్చావు? దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయాన్ని డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు కొనుగోలు చేసి, కుంటలు, సెంటులు, చెరువులు, అసైన్మెంట్ భూములు అన్ని కొనుగోలు చేసి 3,000 కోట్ల రూపాయల అభ్యర్థికి పాల్పడి ఇచ్చావు. ఇది దాని మర్మం. ఇప్పుడు ఆయన మీరు ఇప్పుడు డిబేట్ లో పెట్టినట్టుగా గురువింద సామెత లాగా కింద మొత్తం నలుపు పెట్టుకొని పరిపాలనలో నాది మొత్తం ఎర్రగా ఉంది చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చెయ్యాలి కూడా సిగ్గుపడతాయి. ఇన్ని అబద్ధాలా? ఏనేదో పెద్ద రాజా రామ్మోహన్ సతీసాగమనాన్ని రూపుమాపిన రాజా రామ్మోహన్ రాయ్ లాగా, బాల్య వివాహాలను అరిగట్టిన విదేశీ పంకుల్లాగా, లేదా భూములు త్యాగం చేసి తెలంగాణ ఉద్యమం చేసిన పుచ్చలవల్లి సుందరయ్య లాగా, చంద్ర రాజేశ్వరరావు గారి లాగా, చర్మల నాగిరెడ్డి గారి లాగా, పుల్లారెడ్డి గారి లాగా, దేవులపల్లి వాసుదేవరావు లాగా, కొండపల్లి సీతారామయ్య గారి లాగా, కేజీ సత్యమూర్తి గారి లాగా, వావిరాల గోపాలకృష్ణయ్య గారి లాగా, డిగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి లాగా ఇన్ని నీతి కథలు చెప్తే ప్రజలు వింటారా? ప్రజలకు గొర్రెలు అనుకొని, వాళ్ళ చెవుల్లో పువ్వులు ఉండయి అనుకొని పచ్చి పచ్చి అబద్ధాలా? ఏంటి ఆ వ్యక్తిత్వ హననం? ఈ రోజున ఒక ప్రజాప్రతినిధి ఇల్లు కట్టుకోలేకపోతే క్రెడిట్ అది. ఈ రోజున మన పాటూరు రామయ్య గారు ఉన్నారు, ఉండటానికి ఇల్లు కూడా లేదు, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఖమ్మంలో భిక్షమయ్య గారు ఉన్నారు, ఇల్లు కూడా లేదు. మీరు వచ్చింది ప్రజాసేవ కోసం, సాగు కోసం కాదు కదా. ప్రజాసేవ కోసం వచ్చిన ఇల్లే కట్టుకుంటాడు, మీరు ఒక భవంతుడు, ఇప్పుడు బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక లోటస్ ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ఫామ్ హౌస్, తాడేపల్లిలో ఒక హౌస్, ఇది ఘనకార్యమా? అల్లి బిల్లి కంపెనీలు, బొగ్గు ఫ్యాక్టరీలు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇది ఘనకార్యమా? దీనిని కూడా నవ్వుతూ చెప్తున్నాడు, నవ్వుతూ చెప్తున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోకపోతే ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఒక నిబద్ధత, అంకిత భావం, ప్రజాసేవకు ఆయన చేసిన జీవితం దానికి సాక్ష్యం. ఇల్లు కట్టుకుందామన్న శోభనే లేకుండా ఉన్నాడు. ఆయన ఇప్పుడేదో ఇల్లు కట్టుకుంటానంటే పర్మిషన్ ఇవ్వటానికి కూడా లేదో, ఎగసెగలు చేసి ఎగతాళి చేసి ఇంత దుర్మార్గమా? వ్యక్తిత్వ హననం చేసి రాజకీయాలు నడపాలంటే ఆ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, లేదా మరొక ఈవీ ఏబిఎన్ మీద కానీ, మీలాంటి నాలాంటి వాళ్ళ మీద కానీ వ్యక్తిత్వ హననం చేసి రాజకీయాలు నడుపుతారా? ఇదేళ్ళ పరిపాలన ఇలా మీరు అన్నారు. 30 ఏళ్ళ క్రితమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అని. ఎస్, అయ్యాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎలా అయ్యాడు? ప్రజలు జీవిస్తేనే కదా అయ్యింది ముఖ్యమంత్రి గారు, ప్రజలు జీవిస్తేనే కదా. మీకట్టయితే పట్టం కట్టారో, చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టం కట్టారు కదా, మీ నాన్నగారు సావాసు గారే కదా. ఈ రోజున
మీరున్న సచివాలయం కానీ, మీరున్న అసెంబ్లీ కానీ, మీరున్న హైకోర్టు కానీ ఎక్కడ కట్టారు? ఎవరు కట్టారు? ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టాడు. ఆయన చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలో కూర్చొని ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో మాటలు చెప్పుకుంటూ మీరేం కట్టారు? అమరావతి రైతులు కూడా రాజధాని కోసం ఎకరం భూమి త్యాగం చేశారు. మీరేం చేశారు ముఖ్యమంత్రి గారు? ఏం చేశారు చెప్పండి? పచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి ఏదో నిందలేసి ప్రజల గొర్రెలు వాళ్ళ చెవుల్లో కాలిఫర్ పువ్వులు ఉన్నాయి. ఇక మనం ఏది చెప్పినా వింటారు, ఏది చెప్పినా వింటారు, బూతులు మాట్లాడినా వింటారు. అసలు బూతుల మంచి మండలే మీ దగ్గర ఉంది, ఆ బూతుల ముక్తావనే మీ దగ్గర ఉంది. చెప్పులు చేపించింది మీరు, బూతులు చేపించింది మీరు, నూడి వీడియోలు చేపించింది మీరు, అరిచి గోల పెట్టి హత్యలు చేసింది మీరు. నేను మాట చెప్తా, మీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారి భార్యని కుమారుని కిడ్నాప్ చేసిన పరిపాలన ఇది. స్వయాన నీ చెల్లెలు సునీతమ్మ పురాణాల్లో చెప్తారు, సావిత్రి తన భర్త చనిపోతే భర్త ప్రాణాల కోసం యముడి వెంటబడి యమలోకం వరకు ప్రయాణం చేసి భర్త ప్రాణాలను దక్కించుకున్నట్టు తన తండ్రి హత్యకి న్యాయం చేయాలని ఎక్కడి గడప ఎక్కడి కోర్టు లేకుండా సునీతమ్మ చేస్తున్న పోరాటానికి సిగ్గుపడద్దా ముఖ్యమంత్రి గారు? మీరు సిగ్గుపడేలా ఉందా? ఇప్పుడు ఏ సేవ నిందితుంది, ఏకి నిందితుంది పై జైల్లో పరామర్శిస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడదా? మీరు చెప్తున్న కళ్ళార్పు కూడా చెప్తున్నారు మీరు అబద్ధాలు. అసలు సిగ్గు ఎగ్గు లేకుండా గోగల్ మహాన్ బాబు సిగ్గుతో తలదించుకుంటాడు. ఇది అబద్ధాలు, అబద్ధానికి కూడా సిగ్గేస్తుంది. ఇది అబద్ధాలా? పరిపాలన పడకేసి మొత్తం రాష్ట్రం మొత్తం గోపిని చెప్పండి. మరి ఇందాక మరి ఎక్కడ చెప్పినారు అడిగారు? భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నీ అవినీతిని బట్టబయలు చేశాడు. ఎందుకు విమర్శించారు మీరు? ఏ మీద పడి చనిపోతారనా? విమర్శించమని కూడా సమాధానం చెప్పాలి కదా. బాధ్యత గల కేంద్ర హోంమంత్రి అన్నప్పుడు సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రిగా. మీ రాష్ట్రంలో అవినీతి మాఫియాలు తయారాయని అని కేంద్ర హోంమంత్రి అన్నారు అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అదే సభాముఖంగా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు చెప్పకుండా తప్పించుకుంటున్నారు అనేదే నా ప్రశ్న. మొన్న అడిగాను, మళ్ళీ ఇవాళ కూడా అడుగుతున్నా. ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు ఒక్క నిమిషం ఆపండి. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం.